విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కొత్తబగ్గం గ్రామంలో సర్పంచ్ పల్లిశ్రీ కావ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందులో భాగంగా కొత్తబగ్గం గ్రామంలో జగన్ ఎందుకు కావాలి కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గారతవుడు, ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక, మండల పార్టీ అధ్యక్షులు బుడి వెంకట్రావు, సామంతుల పైడిరాజు, వైస్ సర్పంచ్ లెంక కాసులమ్మ, ఎంపీటీసీ సారికా భారతి, ఎంపీడీఓ కొవ్వాడ కిషోర్, సీనియర్ నాయకులు గంట్యాడ పైడి పాపనాయుడు, పల్లి సంజీవరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. జగన్ ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమానికి సభాధ్యక్షులు ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి, పేదవాడు దేశంలోనే ఈ రాష్ట్రంలో తలెత్తుకు చేసినందుకు జగన్ ముఖ్యమంత్రి కావాలి. మరి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్ కి తీటుగా 4000 కార్యక్రమం ద్వారా రూపు మార్చినందుకు దాన్ని ఎంతో ఎత్తైన శిఖరాలు తీసుకెళ్లేందుకు జగన్ ముఖ్యమంత్రి కావాలి. అలాగే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర కార్యక్రమం ద్వారా పేదవాడి యొక్క ఆరోగ్యానికి భరోసా ఇచ్చినందుకు మనకి మన రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావాలి. మరి 2019లో ఎన్నికల టైంలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో 99% అమలు చేసినందుకు ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావాలి. ఎవరైనా దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు, ఏ ముఖ్యమంత్రి అయినా మరి ఇక్కడ మా ముందు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మాకంటే చాలా పెద్ద వయసులో ఉన్నారు. వీళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు, ఎంతో మంది నాయకులు చూశారు. ఎవరు కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు చేయలేదంటే అది అతిశయోక్తి కాదు.